జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్యానవన పంటల సాగు ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్ సారి తెలిపారు. మంగళవారం మల్తకల్ మండలంలో దామ లక్ష్మణ అనే రైతు 4 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు ప్రారంభించారు. 4 ఎకరాలకు 228 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జిల్లా హార్టికల్చర్ అధికారి మాట్లాడారు. టిఎస్ ఆయిల్ ఫెడ్ సంస్థ ద్వారా ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని నర్సరీ నుండి మొక్కలను తెప్పించి రైతులకు అందజేస్తామని ఆయన అన్నారు. సబ్సిడీ పోను ఒక మొక్కకు రైతులు 27 రూపాయలు చెల్లించారని ఆయన తెలిపారు. ప్రతి ఏటా ప్రభుత్వం మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్న పామాయిల్ ను మన రాష్ట్రంలోనే పండించాలనే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. 9 మీటర్ల దూరం ఉండేలా మొక్కలను నాటాలని ఆయన సూచించారు. 4 సంవత్సరాలకు పంట వస్తుందని ఎకరాకు 5 టన్నుల ఉత్పత్తి సాధించవచ్చని తెలిపారు. టన్నుకు 8,000 నుండి 12,000 వరకు అమ్ముడు పోతుందని అన్నారు. 35 సంవత్సరాల వరకు పంట ఉంటుందని వివరించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 194 ఎకరాలకు అనుమతి లభించగా ఇప్పటి వరకు 75 ఎకరాలలో 28 గుంటల మొక్కలు నాటడానికి వచ్చాయని తెలిపారు. ఈ పంట సాగు చేసుకోవడానికి జూలై 15 వరకు గడువు ఉందని ఆసక్తి గల రైతులు ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేసుకుని అధిక లాభాలు పొందవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆఫీసర్ సుమంత్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ చారి, హార్టికల్చర్ ఆఫీసర్, గద్వాల నియోజకవర్గము. ఈరోజు ఆయిల్ పామ్ దిగుమతి మనం మలేషియా నుంచి 71,000 కోట్ల రూపాయల విలువైన పామ్ ఆయిల్ దిగుబడి చేసుకుంటున్నాము. ఈ దిగుమతిని తగ్గించి మనమే స్వయం సమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ పామ్ ఆయిల్ మొక్కల్ని పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా 8 జిల్లాలని సెలెక్ట్ చేసింది. దాంట్లో జోగులాంబ గద్వాల జిల్లాలు కూడా సెలెక్ట్ చేశారు. ఈ భాగంగా మనము 194 ఎకరాలను గుర్తించడం జరిగింది. అయితే ఈరోజు నిన్న మొక్కలు వచ్చాయి. మల్దకల్ మండలం మొదటిసారిగా లక్ష్మణ గారు ఇక్కడ 4 ఎకరాల్లో పామాయిల్ తోటను పెంచడం జరుగుతుంది. 5 టన్నులు వస్తుంది. ఇది యావరేజ్గా 8 నుంచి 12,000 రూపాయలు ఒక టన్నుకు ఇప్పుడు ధర చెల్లిస్తున్నారు ఆయిల్ ఫెడ్ సంస్థ. ఫ్యూచర్లో 6వ సంవత్సరం 7వ సంవత్సరం నుంచి 10 నుంచి 14 టన్నులు రైతు చేసే విధానాన్ని బట్టి మంచిగా చేస్తే 14 టన్నుల వరకు వస్తుంది. దీని ద్వారా రైతుకు చాలా అడ్వాంటేజ్ ఏంటంటే వేరే పంటల మీద దీనికి లేబర్ చాలా తక్కువ, పెస్టిసైడ్స్ చాలా తక్కువ. ఒకసారి నాటితే 35 సంవత్సరాల వరకు ఉంటుంది. దీంట్లో లేబర్ కాస్ట్ చాలా తగ్గుతుంది. ఒక మనిషి వచ్చేసి 10 ఎకరాలు చూసుకోవచ్చు దీంట్లో. అదే మీరు వరి కానీ మిర్చి ఇప్పటికీ మనం 194 ఎకరాలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చామండి. 72 ఎకరాలకు సరిపడ మొక్కలు ఆయిల్ ఫెడ్ సంస్థ వారు సప్లై చేశారు. నిన్నొక 10 ఎకరాలు ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యింది. ఈరోజు ఒక 4 ఎకరాలు అయిందండి. ఈ 2-3 డేస్లో మొత్తం ఈ 70 ఎకరాలు కూడా ట్రాన్స్ప్లాంటింగ్ అయిపోతుంది, మొక్కలు నాటుతారండి. ఇంకొక జూలై 15 వరకు 194 ఎకరాలు మొత్తం ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతుంది, మొక్కలు కూడా సప్లై చేస్తాం. డ్రిప్ ఇరిగేషన్ కూడా ఆయిల్ పామ్కు వెంటనే ఇచ్చేస్తున్నాం. చాలా ఎక్కువ ఉంటుంది, దీనికి అసలు లేబర్ అవసరం లేదు. దీనికి కావాల్సింది ఏంటంటే నీళ్లు 360 రోజులు ఉండాలి. మొక్కకు రోజు నీళ్లు కడితే ఒక 3 గంటలు సరిపోతుంది. లేబర్ ప్రాబ్లం ఏముండదు. ఒక 3 ఇయర్స్ తర్వాత నీడ వస్తుంది, కలుపు కూడా పుట్టదు ఇది. కాబట్టి దీంట్లో లేబర్ ప్రాబ్లం అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి రైతులు ఈ మొక్కలు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరైనా కొత్తగా తోటలు వేసుకోవాలనుకుంటే ఉద్యాన శాఖ అధికారిని సంప్రదించగలరని కోరుచున్నాము.